ఎంత ప్రేమిస్తారో అంత నచ్చుకుంటారు. ఏదైనా చిన్న విషయం జరిగినా తట్టుకోలేరు. ఎంత సెన్సిటివ్ అంటే ఇంకా పట్టుకోలేము అన్నమాట. అంత బాధపడతారు. లైక్ ఈ వేరియేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తానంటావు? Yes, టోటలీ. ఎందుకంత అంటే ఎమోషన్స్, నవరసాలు అంటారు కదా, ప్రతి మనిషిలో నవరసాలు ఉంటాయి. నాకు కొంచెం ఎమోషన్ పాళ్ళు కొంచెం దేవుడు ఎక్కువ పెట్టాడేమో. అది కూడా నా అనుకున్న వాళ్ళ దగ్గరే చిత్ర. ఇప్పుడు నా మనుషులు అనుకున్న వాళ్ళ దగ్గరే ఆ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి తప్పితే మిగతా వాళ్ళ దగ్గర అన్నీ సమానంగా ఉంటాయి. మిగతా వాళ్ళు ఇప్పుడు నాకు తెలియని వాళ్ళ దగ్గర నేను కోపం ప్రదర్శించను, నాకు తెలియని వాళ్ళని నేను ద్వేషించను, అవన్నీ వాళ్ళ దగ్గర చూపించాను. వాళ్ళకి ప్రేమ మాత్రమే చూపిస్తాను, ఎందుకంటే వాళ్ళది క్యారీ చేసి ఇంకో నలుగురు దగ్గర చూపించాలి. కానీ ఇప్పుడు నా మనిషి అనుకున్నా అనుకో, నాకు కోపం వచ్చింది అనుకో, అక్కడే తిట్టేస్తాను. ఇది నచ్చిన చిత్ర, ఇది చేయొద్దు చిత్ర, ఇది కాదు చిత్ర, మంచి చూడు అక్కడే చెప్పేస్తాను, ఎందుకంటే మన అనుకుంటా కాబట్టి. సో అలా అని నిన్ను నా అనుకున్న తర్వాత నువ్వు నన్ను నా అనుకోకున్నా పర్వాలేదు, కానీ నన్ను నొప్పిస్తే మాత్రం నేను ఊరుకో, తట్టుకోలేదు. నేను అక్కడికి రావాలనుకుంటాను. అంటే ఇంత సెన్సిటివ్ అయిన మీరు ఈ సోషల్ మీడియా అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొంతమంది ఎంత బాగున్నా మీరు చెప్పినట్లు ట్రోలింగ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు, ఏదో విధంగా మీలో వంకన ఎత్తగాలని కూర్చుంటారు. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఎందుకో కొంతమంది నీ మొహం అద్దంలో చూసుకున్నావా, నీకు అవసరమా, నీకు మొగుడు లేడా, ఇలాంటివన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే కొత్తల్లో ఏడ్ చేసేదాన్ని ఇటు మూర్తి, తను నిజం చెప్పిన తనిచ్చే ధైర్యం అలా ఉండేది. తను నాకు ఎంత క్లాస్ ఇచ్చేవాడంటే అవసరమా నీకు, అవెందు పట్టించుకు, నీకేముందని వచ్చి అలా తను. మా వారు కూడా, జయ్ కూడా ఎంత అంటే నేను కదా అమ్మా ఆలోచించాల్సింది, నేను కదా నిన్ను అనాల్సింది, నేనేమి అనప్పుడు ఇంకా ప్రపంచం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తనలా వెనకాల ఉండి నాకు సపోర్ట్ చేయకపోతే, జై లేకపోతే ఇవాళ నేను ఇక్కడ లేను యాక్చువల్గా. బికాజ్ అమ్మ నాన్న ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేయలే, బట్ తను నా లైఫ్లో తను నన్ను ఎంకరేజ్ చేసి నీకు నచ్చింది చేయి, ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత నేను ఇది చెయ్యలేకపోయానని నువ్వు బాధపడద్దు. సో దిస్ ఇస్ యువర్ లైఫ్, నీకు నచ్చింది చేసే హక్కు నీకు పూర్తిగా ఉంది అని తను నన్ను సపోర్ట్ చేయకపోతే. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, ప్రతి మగాడి విజయం వెనకాల ఒక స్త్రీమూర్తి ఎలా ఉంది అంటారో, ప్రతి పెళ్ళైన వాళ్ళు స్పెషల్లీ ఇంకా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఖండించే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ప్రతి పెళ్ళైన స్త్రీ వెనకాల ఖచ్చితంగా భర్త ఉండే తీరాలి. ఎందుకంటే ఇంటిని బ్యాలెన్స్ చేస్తూ, పిల్లల్ని బ్యాలెన్స్ చేస్తూ, బయట సోషల్ మీడియాలో ఉండి ఇన్ని మాటలు పడుతూ, మంచి చెడు రెండు పడుతూ బ్యాలెన్స్ చేసుకోవాలంటే హస్బెండ్ సపోర్ట్ లేకపోతే. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మాకు ఇంట్లో సపోర్ట్ లేదు, అయినా మేము చేస్తున్నాం మాకు ఇష్టం కాబట్టి, మా తిప్పలు మాకు తెలుసు అని మాటలు చెప్తారు కాబట్టి. అలాంటివేవి నాకు లేవు. ఇన్ దట్ వే ఐమ్ బ్లెస్డ్. సో కొత్తల్లో బాధపడేదాన్ని తర్వాత తర్వాత అసలు కమెంట్లే చదవను చిత్ర, కమెంట్లే పట్టించుకోను. నాకు నచ్చిందా నేను చేస్తాను, నేను ఒక మాట చెప్పాలా నేను చెప్తాను, నీకు నచ్చిందా నువ్వు విను, నచ్చకపోతే నువ్వు ఏమన్నా నేను పడతాను. ఎందుకు పడతాను? నేను ఆల్రెడీ పబ్లిక్ పర్సన్గా ఉన్నాను, పబ్లిక్లో నేను పోస్ట్ చేశాను. సో నీకు హక్కు ఉంది, మంచి అనే హక్కు ఉంది, చెడు అనే. నీకు నచ్చిందా పాజిటివ్గా పెట్టు, నచ్చలేదా నెగిటివ్గా పెట్టు. నువ్వు పెట్టిన నెగిటివ్ కమెంట్ నన్ను ఏ విధంగా ఇంపాక్ట్ చేయదు. అదే పాజిటివ్ అయితే ఓకే, 190 మంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు, 10 మంది ఓకే. వాళ్ళకి ఎక్కడో నేనంటే జలసీయో, ఎక్కడో నేనంటే నచ్చలేదో, అదే కదా. ఇలాంటి వాళ్ళు కావాలి అంటే 100కి 100 సూపర్ అన్నారనుకో, వచ్చేసేది ఈ పాటికి 90 మందికి నచ్చుతుంది, 10 మంది ఆ 10 మందికి ఎలా చేయగలను, ఇంకా బాగా చేయగలను. చాలా మంది చెప్పిన నేను పాజిటివ్ గా తీసుకుని, రీసెంట్ గా ఎవరో ఒక వీడియో చేస్తే మీరు పొట్టిగా ఉంటారా అని అన్నారు, దానికి ఒక వీడియో చేశాను, యూట్యూబ్ లో 1 మిలియన్కి వెళ్ళింది, ప్రతి చోట అది బాగా రీచ్ అయింది. తర్వాత ఎంత మంది ఆ కమెంట్ పెట్టిన వ్యక్తే నాకు పర్సనల్ గా సారీ చెప్పారు. దట్ ఈస్ వాట్ పీపుల్ విల్ చేంజ్ స్లోలీ.